లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న 7 దేశాల్లో జపాన్ ఒకటి. రోజు రోజుకు అక్కడ జనాభా తగ్గిపోతుంది. గత 7 పోలిస్తే 0.54% మేర తగ్గుదల నమోదైంది. 2020 12.8 కోట్లకు ఉన్న జనాభా ఈ శతాబ్దపు చివరి నాటికి 5.3 కోట్లకు చేరే ప్రమాదం ఉందని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది. అక్కడ జనాభా సంక్షోభానికి అద్దం పట్టే ఘటన ఇది. జపాన్లో రికార్డ్ స్థాయిలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య 9 మిలియన్లకు చేరినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఖాళీ ఇళ్లను ఒక్కొక్కరిగా ఇచ్చుకుంటూ పోతే ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్లో నగర జనాభాకు సరిపోతుంది. అక్కడ ఇలా ఖాళీగా వదిలేసిన ఇళ్లను ఆకియా అంటారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా నివాసాలను కూడా ఈ పేరుతోనే పిలిచేవారు. ప్రధాన నగరాలైన టోక్యో, క్యోటోలో కూడా ఆకియాలు చాలా వరకు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వరకు ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యపై కొండ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ హాల్ మాట్లాడుతూ, ఇది భారీ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం వల్ల తలెత్తిన సమస్య కాదని వ్యాఖ్యానించారు. తగ్గుతున్న జనాల రేటుకు నిదర్శనమని పేర్కొన్నారు. జపాన్లో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుంటే జనాలు తగ్గిపోతున్నారు. ఇలా ఇల్లు ఖాళీగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. అక్కడ మొత్తంగా 14% ఇల్లు ఖాళీగా ఉన్నట్టు జపాన్ అంతర్గత వ్యవహారాల శాఖ నివేదిక పేర్కొంది. కొందరికి 2 ఇళ్ళు, ఇటీవల ఖాళీ అయిన నివాసాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం హౌసింగ్ మార్కెట్ను దెబ్బతీయడమే కాదు, భూకంపాలు, సునామీ, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలకు ఇలాంటి ఖాళీలు ఆటంగా మారుతున్నాయి. జపాన్ వాసులు ఈ ఖాళీలను తమ వారసులకు అందజేస్తుంటారు. కానీ జనాభా తగ్గిపోవడం, ఉన్న యువత నగరాలు, పట్టణాలు స్థిరపడడంతో వీటి నిర్వహణ సాధ్యం కాదు. దీంతో రికార్డులో లేని నివాసన అధికారులు స్వాధం చేసుకుంటున్నారు. పాతవి కూల్చి కొత్తవి నిర్మించడం కంటే వాటిని అలాగే ఉంచడమే ఉత్తమమని ప్రజలు భావించడం కూడా ఆకియాలు పెరగడానికి ఓ కారణం. ఖాళీగా ఉన్న నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు రద్దు చేయడంతో వాటిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అయితే నిరుపయోగంగా ఉన్న ఇళ్లను విదేశీయులు కొనుగోలు చేసి గెస్ట్ హౌజ్లా మార్చుకుంటున్నారు. మార్పులు చేసిన ఈ ఇళ్ల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో పెడుతుండగా భారీ సంఖ్యలో ఫాలోవర్స్ వస్తున్నారు. అయితే ఇలాంటివి కేవలం తక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో విదేశీయులు నివాసం ఉండటం చాలా క్లిష్టమైంది. భాష ప్రధాన అడ్డంకి అని అంటున్నారు. జనావాసం లేని గృహాలు కొనుగోలు చేసి వాటిని తిరిగి విక్రయించడం దాదాపు అసాధ్యమని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ సమస్య ఒక జపాన్కే పరిమితం కాదని, అమెరికాతో పాటు యూరోప్లోని కొన్ని దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు.